దారలు దిగి వచ్చిన వేళ తమ్మారెడ్డి భరద్వాజ గారు పరుతురి సోదరులు ప్రముఖ సినీ హీరో మురళీ మోహన్ గారు ఇంకా ఈ రోజుల్లో హ్యాపీ డే ఇలాంటి యంగ్ హీరోస్ అంటే యువ కథానాయకులు యువ కథానాయికలు వేదికపై వచ్చారు కొద్ది సేపట్లో మల్లాది విష్ణు గారిని ఆహ్వానిస్తున్నాను వారి శుభాకాంక్షలు కృష్ణరాజు గారికి శుభాకాంక్షలతో ఏడిద నాగేశ్వరరావు గారిని వేదికకు స్వాగతిస్తూ ఉన్నాం. సుప్రసిద్ధ నిర్మాత పూర్ణోదయ బ్యానర్ మీద అత్యద్భుతమైనటువంటి చిత్రాన్ని మలిచినటువంటి పెద్దలు ఏడిద నాగేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. భారతదేశపు సంగీతాన్ని నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమెరికా దాకా అంతర్జాతీయ ఖ్యాతి గడించడానికి ప్రేరకమైన కారకమైన సినిమా శంకరాభరణం పూర్ణోదయ నిజంగానే నిండు చంద్రునిల తెలుగు వెన్నెలలు పంచిన ఎన్నో చిత్రాలు సమర్పించిన ఏడిద నాగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు. ఏడిద నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. పిల్లలు ఎవరికైనా ఒక మంచి సాహిత్యం మంచి సంగీతం మంచి నృత్యం అంటే గుర్తొచ్చేది పూర్ణోదయ చిత్రాలు. కొన్నిటికి యువతీ యువకులు కరతాళధ్వనులతో సన్మానంలో పాల్గొంటే కొన్నిటికేమో వయోధికులు కొన్నిటికి మధ్య వయస్కులు. మీ అందరికీ తెలిసిన సినిమా వారు మీరు సత్కరించండి మీ సపోర్ట్లతో. ఏడిద వారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో ప్రఖ్యాత కథానాయకులు మురళీ మోహన్ గారు. కళాభారతి జమున గారిని వేదికకి స్వాగతిస్తున్నాం ప్రజానటిగా. సుప్రసిద్ధురాలు జమున గారికి స్వాగతం. అలనాటి అందార తార జమున గారిని వేదికకు వచ్చి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. గోదారి గట్టుంది గట్టు మీద సిట్టుంది సిట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏముంది ఒక అల్లరి పిల్లగా ఒక సత్యభామగా ఒక మధ్యతరగతి ఉన్నత తరగతి పేద తరగతి చెందిన కథానాయికగా అనేక పాత్రల్లో జీవించిన జమున గారి తర్వాత గీతాంజలి గారిని ఆహ్వానించుకోబోతున్నాం. తరువాత గీతాంజలి గారు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆనాడు సీతారామ కళ్యాణం, ఈరోజు అదే కళ్యాణ శోభ ప్రపంచ తెలుగు మహాసభలు. అంగరంగ వైభవంగా సినీ ప్రముఖులందరూ కూడా ఇక్కడ సన్మానాన్ని అందుకుంటున్నారు. గీతాంజలి గారికి నమో వాకాలతో ఇప్పుడు 333 ఈ లెక్క ఏమిటి అనుకుంటున్నారా? 33 ఏళ్లలో 333 సినిమాలకు తూటాల లాంటి మాటలు పేల్చిన అద్భుతమైన సంభాషణ రచయితలు పరుచూరి సోదరులు ఇరువురిని కలిసి ఆహ్వానిస్తోంది ఈ వేదిక. పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, ఈ మధ్య మన తిరుపతి పట్టణంలో
పోస్టర్లు మీకు కనిపించుంటాయి. ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక లక్ష్మిని కథానాయకుడిగా కథానాయికగా చూపించారు. మన ఇళ్లలో మన అమ్మను మించిన కథానాయక ఎవరుంటారు? అలా అమ్మలోని కథానాయికను నాన్నలోని కథానాయకుణ్ణి మన కళ్ళకు కట్టి మనసులో కూతోబెట్టిన తనికెళ్ళ భరణి గారు. ఆటగదరా శివ అంటూ అటు ఆధ్యాత్మికతను అధిక్షేప ధోరణిలో తానే రాసి పాడి కవిగా ప్రయోగాత్మక నాటక రచయితగా నటుడుగా సంభాషణ రచయితగా ఒక శివ నుండి ఒక దూకుడు దాకా అనేక అనేక చిత్రాల్లో విలక్షణ పాత్రల తనికెళ్ళ భరణి, తెలుగు వెండి తెరకు కుంకుమ భరణి, అనంతరం గౌరవనీయులు తమ్మారెడ్డి భరద్వాజ గారు, సుప్రసిద్ధ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ గారికి వేదిక స్వాగతం పలుకుతోంది. ఆధునిక భావాలు కలిగిన తమ్మారెడ్డి భరద్వాజ గారు తమ భావావేశాలకు తగ్గట్టుగా తామే స్వయంగా కథలను ఎంచుకుని అపురూప చిత్రాలు ఎన్నో నిర్మించారు. అఖిల ఆంధ్ర జనావళికి అందించినటువంటి సుప్రసిద్ధ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ గారు పురస్కారం అందుకుంటున్నారు. ఈ మధ్య పోతే పోని అనే చిత్రాన్ని సందేశాత్మకంగా అందించిన భరద్వాజ గారికి శుభాకాంక్షలతో ఇప్పుడు సాగర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ జనసాగరం మధ్య, ఈ తెలుగు భాషాభిమాన సాగర హోరు మధ్య దర్శక సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు పెద్దలు సాగర్ గారు. ఇప్పుడు రేలంగి నరసింహారావు గారిని ఆహ్వానిస్తున్నాం సవినయంగా. రేలంగి నరసింహారావు గారు వెండి నవ్వులు వెండి తెరపై పంచి 100 సినిమాల దాకా నవ్వులు పోయించిన రేలంగి నరసింహారావు గారు సన్మానం అందుకుంటున్నారు. తర్వాత వారు దాసరి నారాయణరావు గారు శిష్యులు కూడా. తర్వాత ప్రముఖ సినీ సంగీత దర్శకులు వందే మాతరం శ్రీనివాస్. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే ఒక్క పాట చాలు, తెలుగు వారందరికీ కూడా గుర్తుండిపోయే సంగీత దర్శకులు. ఊరుగుపల్లి శివరామకృష్ణ గారు, శివరామకృష్ణ గారు, అనంతరం దురికి మోహన్ రావు గారు, తర్వాత కె కౌశిక్ గారు. పెద్దలు శివరామకృష్ణ గారు, మోహన్ రావు గారు, కె కౌశిక్ ముగ్గురు సన్మానం అందుకుంటారు. కౌశిక్ బాబు